హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. గడిచిన దినాలంతా దేవుడు తన మహాకృపలో మనందరినీ కాచారు, దాచారు, భద్రపరిచారు. ఈ సమయంలో దాదాపు నెల నుంచి మనకి దైవజనులు చెప్తా ఉన్నారు, మనకి ఇలాగా యూత్ మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ సమయంలో ఈ సన్నిధిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు ఎవరు కొదువై ఉండదు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ఇక్కడ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తాను, ఒకసారి అందరు చూడండి. యందు మనం భయభక్తులు కలిగి ఉండాలంటే మనం ఏమి ఎరిగి ఉండాలి? ఆయన శక్తిని ఎరిగి ఉండాలి. అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారా అంటే ఉండలేరు. వారి సమయాన్ని బట్టి, వారి హృదయంలో కలిగిన బాధను బట్టి, వారు కావాల్సిన కొన్ని మేలును బట్టి దేవుని పాదాల చెంతకొచ్చి రోధిస్తూ ఉంటారు, విజ్ఞాపన చేస్తూ ఉంటారు. కానీ నిత్యము ఆయనతో అంటు కట్టబడేది ఎవరంటే ఆయన యందు భయభక్తులు. ఆయన యందు ఆ భయభక్తులు ఎవరికినే వస్తాయండి? భయభక్తులు ఎవరికినే వస్తుందా? ఇది నేను ఎందుకు చూడమంటున్నానంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి మనం. ఆయన ఎందు మనకి భయము భక్తి రావాలి అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎలాంటి దేవుణ్ణి మనం చులకనగా చూస్తున్నాం, ఎలాంటి దేవుణ్ణి మన అవసరానికి మనం వాడుకుంటున్నాం అనుకుంటున్నామో తెలియాలి. దేవుడు సర్వ సృష్టిని నిర్మించాడు. ఒక్క బైబిల్ గ్రంథంలో తప్ప సృష్టి ఆరంభం ఏంటి, అసలు అది ఎలా ప్రారంభమైందని ఏ గ్రంథం కూడా చెప్పలేకపోయింది. బైబిల్ చెప్పినంత క్షుణ్ణంగా కానీ, బైబిల్ వివరించినంత గొప్పగా కానీ ఏ గ్రంథం కానీ, ఏ పుస్తకం కానీ, ఏ సైంటిస్టులు కానీ ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని కనిపెట్టారు. అసలు ఈ ప్రపంచం ఎలా వచ్చింది? బైబిల్ చదివే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రపంచం ఎలా వచ్చిందంటే? బైబిల్ చదివే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రపంచం వచ్చింది? ఈ ప్రపంచం అంతా, ఆకాశము, భూమి నిర్మింపబడ్డాయి, నక్షత్రాలు నిర్మింపబడ్డాయి, ఇవన్నీ ఎలా తెలుస్తుంది? బైబిల్ చదవడం వల్ల. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఉంది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. రాసుకోండి, రాసుకోవాల్సిన రాసుకోండి. మీకు మరి బైబిల్ జెనిసిస్ ఆది కాండం 1వ అధ్యాయంలో దొరికినంత క్షుణ్ణంగా మరి మీకు ఏ పుస్తకంలో కూడా దొరకదు ప్రపంచం ఎలాగూ నిర్మింపబడిందని. దేవుడు మన కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే, నిన్ను నన్ను ఊరికి నియమించలేదు ఆయన, నిన్ను నన్ను గాల్లో పుట్టించలేదు దేవుడు. నీ తల్లి గర్భంలో, నా తల్లి గర్భంలో నన్ను ఊరికే ఈవిడ పట్ల ఇదొక ప్రణాళిక కలిగి ఉన్నాను, ఏదో క్యాజువల్గా జరిగింది కాదు మన జీవితం అనేది. ఆయన ఎంత గొప్పవాడంటే ఆకాశంలో నక్షత్రాన్ని మనం లెక్క పెట్టలేవు. ఆకాశంలో నక్షత్రాన్ని మనం లెక్క పెడతామా? లెక్క పెట్టలేము. కానీ వాటన్నిటికీ పేర్లు పెట్టిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆకాశంలోని గ్రహాలు ఎన్నున్నాయంటే చెప్పగలం, కానీ ఒక్కొక్క దానికి తన పని ఏంటి, అది ఎప్పుడు నిర్మింపబడింది, అది ఎప్పుడు పుట్టింది, దానికి ఒక్కొక్క దానికి ఏంటి ప్రణాళిక అని నువ్వు నేను చెప్పగలుగుతావా? చెప్పలేము. కానీ అక్కడున్న ప్రతి దాని వల్ల మన జీవనానికి, మన జీవన శైలికి అనేది ఒక ఉపయోగం ఉంది. నువ్వు పుట్టక ముందే, నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడకముందే నీకు అది అవసరమని నీ దేవుడికి తెలుసు కాబట్టి ముందు వాటన్నిటినీ వాటి క్రమాల్లో దాన్ని దేవుడు అమర్చి పెట్టి ఉన్నాడు. అట్లా ఎన్నో గ్రహాలు ఉన్నాయి. మన ఇప్పుడు మీరు దానిలో చూసింది ఏంటంటే, మనం చూసేది భూమండలం మొత్తాన్ని కూడా మనం చూడలేం. ఈ భూమి మీద ఉన్న మన ఊరిని చూస్తాం, మనం తిరిగే దేశాన్ని చూస్తాం, కానీ భూమి కూడా ఎంతో గొప్పది. ఇట్లాంటి ఈ ఒక్క ప్రపంచమే కాకుండా ఇంకా అనేక ప్రపంచాలు పైన ఉన్నాయి, మనకి తెలియనివన్నీ పైన ఉన్నాయి. మనం ఏంటంటే ఈ లోకంలో అజ్ఞానంగా బ్రతికేస్తాం కాబట్టి దేవుని కృపను తెలుసుకోలేకపోతున్నాం. అజ్ఞానంగా ఎలా బ్రతుకుతున్నాం? అజ్ఞానంగా బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన యందు భయము మనకి ఉండట్లేదు, ఆయన యందు భక్తి మనకు ఉండట్లేదు. రెండో చూస్తే, రెండో లింక్ ఓపెన్ చేసి రెండో చూడండి ఒకసారి. ఆయన సృష్టిని అంత గొప్పగా నిర్మిస్తే నిన్ను నన్ను ఎంత గొప్పగా నిర్మించాడు. యవనస్తులకి ప్రత్యేకంగా, ఎందుకంటే వాళ్ళకి వినాలన్న ఆతృత, కొత్త తెలుసుకోవాలన్న ఆనందం ఎక్కువ ఉంటుంది కాబట్టి యవనస్తుల కూడికి ఒక ప్రత్యేకంగా పెడతారనమాట, అందరిలో కలిపారు.
మనం ఆదివార క్రమాలు అంటే, బుధవార క్రమాలు, శనివార క్రమాలు అంటే యవనస్తులే రండి, వృద్ధులే రండి అని చెప్పరు, అందరు వచ్చేస్తారు. యవనస్తులు కూడికేంటంటే, యవనస్తులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు. బలవంతుని చేతిలో బాణం ఎలా ఉంటుంది? బలవంతుడు పిచ్చి పిచ్చి బాణాలన్నీ పెట్టుకుంటాడా? వరలో పొదునైంది, ఆయన మొయ్యగలిగింది, ఆయన కరెక్ట్గా వేస్తే అక్కడ పడగలిగింది, వంకర్లు పెట్టుకుంటాడా? నువ్వు వంకర దానవు కాదు, వంకర వాడవు కాదు, నువ్వు పదునైన వాడివి. అందుకే దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఈ సమయంలోనికి దేవుడిని నడిపించాడు. ప్రతి మాట కూడా శ్రద్ధ కలిగి తీసుకోవాలి. చూసేసారా, దానిలో ఏముందంటే మన బాడీలో అనేక సిస్టమ్స్ ఉన్నాయి. స్కెల్టల్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, ఇట్లా చాలా ఉన్నాయి. నిన్న ఒక మనిషిగా ఒక కళ్ళు, ముక్కు, చేతులు ఇవన్నీ పెట్టేసి దేవుడు నిర్మించలా. ఎందుకంటే నీ కళ్ళు బాగాలేదనుకో, రేపొద్దున డాక్టర్ చూడాలంటే కళ్ళు పీకేసి కళ్ళు పైపైన మార్పిడి చేస్తే సరిపోతుందా? లోపల దానికంటూ ఒక సెన్సరీ ఉంది. ఆ కళ్ళు పనిచేయడానికి కొన్ని నరాలు ఉన్నాయి. ఆ కళ్ళుకి స్టిమ్యులేషన్ ఇవ్వడానికి కొన్ని మోటార్ సిస్టమ్స్, అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. వాటన్నిటిని దేవుడు నిర్మించి ఉన్నాడు. ఆయన అంత గొప్పవాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి మనం. నిత్యము మనం తిన్నామా, తాగామా, సంపాదించామా, ఈ లోకంలో శ్రమలన్నీ నిత్యం ఉంటాయి. దేవుని శక్తిని మనం తెలుసుకున్నట్లయితే నిజంగా దేవుడు మన కోసం దేవుడు ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకోవట్లా. తన కొరకు మనం జీవించాలని కోరుకుంటున్నాం. తన కొరకు ఎప్పుడు జీవిస్తాం మనం? తన విలువ మనకు తెలుసుకున్నప్పుడు, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన కోసం మనం జీవిస్తాం. ఆయన గొప్పతనం తెలుసుకున్నంత వరకు కూడా మనం ఎట్లా బ్రతుకుతామంటే, మొదటి కొరింది 15:19 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఓపెన్ చేశారా? అందరూ, ఎవరు ఎటు చూడొద్దు, అందరూ ఓపెన్ చేసి ఒకసారి ఆ వచనాన్ని చదవండి. ఈ జీవితము మట్టుకైతే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, ఎవరో మనుషులందరికంటే గనులమా, శ్రేష్ఠులమా, ఎవరో దౌర్భాగ్యులమై ఉందుము. దౌర్భాగ్యం తిట్టడానికి కూడా కుక్క, నక్క, పంది, దొన్న, ఎద్దు అంటారు, కానీ దౌర్భాగ్యులు అని త్వరగా ఎవరు తిట్టరు. కానీ అపోస్తలైన పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న గొప్ప వ్యక్తి బైబిల్లో అంటున్న మాట ఏంటంటే, మీరు దౌర్భాగ్యులు. ఎవరు దౌర్భాగ్యులు అంటే, ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది తీసేయి అనేవాళ్ళు, ప్రభువా నాకు ఈ శరీర బలహీనత వచ్చింది తీసేయి అనేవాళ్ళు, ప్రభువా నాకు ఇల్లు కావాలి ఇల్లివ్వు అనేవాళ్ళు, ప్రభువా నాకు సంపద కావాలి సంపద ఇవ్వు అనేవాళ్ళు. మరి అదే కదా ఈ జీవితం మట్టుకంటే వచ్చేవి ఇవన్నీయే కదా. ఈ జీవితం మట్టుకు కాదు నీకు కావాల్సిన నిరీక్షణ. అక్కడ ఎవరికో తెలుసా ఈ మాటలన్నీ చెప్పేది? కొరింథీలో ఉన్న సంఘానికి. సంఘంలో ఎవరుంటారు? క్రైస్తవులు, దేవుని బిడ్డలు, ఆయన ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. నేను యేసు ప్రభువుని మాత్రమే నిజరక్షకుడుగా అంగీకరిస్తున్నాను అన్నవాళ్ళు మాత్రమే ఎక్కడుంటారు? దేవుని మందిరంలో ఉంటారు. మిగిలిన వాళ్ళు తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, జీవితం మట్టుకు మీకు నిరీక్షణ ఉంటే దేవుడు తీసేస్తాడు. కొంతమందికి మంచి విశ్వాసం ఉంటుంది, నాకు బలహీనత వచ్చింది దేవుడు తీసేస్తాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అసలు నువ్వు ఆలోచించనే కూడదు జీవితం మట్టుకు. ఈ జీవితం గురించి ఆలోచించనే కూడదు. అదే క్రైస్తవ్యం అంటే, అదే నువ్వు ఇక్కడ కూర్చోడానికి అర్హతనిచ్చేది, అదే నీ విశ్వాసాన్ని బలపరిచేది, అదే దేవుని యందు నీకున్న భయాన్ని, భక్తిని వ్యక్తపరిచేది. ఈ జీవితం మటుకు కావాల్సింది కాదు మనకు నిరీక్షణ. ఈరోజు ఈ సమయంలో ఇంత తక్కువ మంది ఉన్నారంటే, ఒకరోజు నాకు కలొచ్చింది, చాలామంది వస్తారనుకొని గొప్ప సభ దైవజనులు నిర్మించారు, అయితే ఇట్లానే ఉన్నారు, అక్కడిద్దరు అక్కడ ముగ్గురు, నేను మధ్యలో పడి ఏడుస్తున్నానంట. ఆ కళ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఇక్కడున్న మీ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా నా సంఘాన్ని బలపరచమని ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఎందుకంటే మీరు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఈ వాక్యం ద్వారా మీరంటూ ఎంతో కొంత బలపడతారు కాబట్టి. అయితే ఈ జీవితం మటుకు మనకు నిరీక్షణ ఉన్నట్లయితే అది మన భక్తికి కానీ, దేవునితో మనకున్న సంబంధాన్ని కానీ ఏమాత్రం కూడా పెంచదు.
ఈ లోకంలో మనం జీవిద్దాము, తిందాము, తాగుదాము, సుఖిద్దాము, వీటన్నిటికీ దేవుడు మనకు దేవుడుగా ఉండడు. డాక్టర్ ఎలాగైతే తనకు ఒక సర్టిఫికెట్ కలిగి ఉంటుంది, డాక్టర్ని ఏదో ఆయన కొంచెం వైద్యం చేస్తాడనో, ఏదైనా గాయం అయితే కొంచెం మందు వేస్తాడనో, ఆయన్ని మనం డాక్టర్ అనో. ఇప్పుడు టీచర్ ఉంది, ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటున్నాను, నేను టీచర్ అయిపోను, నాకు పిల్లలకి ట్యూషన్ చెప్పినంత మాత్రాన నాకు టీచర్ అనబడాలంటే నాకేం కావాలి? సర్టిఫికేట్ కావాలి. డాక్టర్ అనబడడానికి ఏం కావాలి? సర్టిఫికేట్ కావాలి. నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి నువ్వు దేవుణ్ణి ఎంత ఆరాధించినా సరే దాని ద్వారా నీకు నిజమైన మేలు ఉండదు, దేవుని నామానికి కూడా ఘనత ఉండదు. నేనేదో ఘనత తెస్తున్నాను, నేను 10 మందిలో నిలబడి నేను ఇంత మంచిగా జీవించాను, ఇంత దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంత ఇల్లు కట్టుకున్నాను, లేదా ఇంత సంపాదించాను, లేదా ఇంత చేశాను అని నువ్వు చెప్పుకోవడం వల్ల ఆ విషయంలో దేవునికి ఏమి లేదు, మహిమ లేదు. నీ జీవితాన్ని దేవుని కొరకు అర్పించావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆ జీవితం మనం కలిగి ఉండాలి. ఈరోజు నేను చెప్పాలనుకున్నది అది కాదు, కానీ ఈరోజు అందరినీ చూసి నాకు బాధేసి నేను చెప్పిన మాటలు, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఏ ఆశీర్వాదానికన్నా మనం కారకులు అవుతాం. అది దేవుని యందు భయభక్తులు ఎలా వస్తుందంటే నిజంగా ఆయన తెలుసుకున్నప్పుడు, నిజంగా ఆయన తెలుసుకున్నప్పుడు. ఈ లోకంలో ఉన్న విషయాల కోసం కానీ, ఈ జీవన మన జీవితంలో కావలసిన మన సౌకర్యాల కోసం కానీ మనం ఆశ పడకుండా నిజంగా ఆయన వెతికినప్పుడు ఆయన మనకి ఖచ్చితంగా దొరుకుతాడు. అప్పుడు మనం ఆయన్ను వెంబడించాలి. అది దేవునికి ఇష్టమైన ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. ఈరోజు ముఖ్య పాఠంలోనికి వెళ్దాం. ఈరోజు కాంక్రీట్లో ఏమనిచ్చారు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. 119వ కీర్తన 9వ అధ్యాయం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? ? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. మళ్ళీ ? అక్కడ బ్యాడ్జ్ పెట్టుకొని రండమ్మా. చేతనే కదా. మనకి ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్కి ఏముంటుంది? ? ఉంటుంది. కింద మనకు ఆన్సర్ వచ్చేస్తే ఏముండాలి? లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? ? ఉంది. దాన్ని అసలు నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. మనం ఎక్కువగా ఏం చెప్పుకుంటామంటే, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే గదా. ఇక మనం ఏమనుకుంటామంటే దాన్ని ఒక ఆన్సర్ అనుకుంటాం. ఏమనుకుంటాం? అందరం జాగ్రత్తగా వినాలి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ఏమనుకుంటాం? ఆన్సర్ అనుకుంటాం. కానీ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, నాకు తెలీదు కానీ నేను అనుకుంటున్నాను అంటున్నాడు. ఎవరు? మామూలు వ్యక్తి కాదు, నాగరాజు లాంటి వ్యక్తి కాదు, దానియేలు లాంటి వ్యక్తి కాదు, జెన్ను లాంటి వ్యక్తి కాదు. ఆయన ఎవరో తెలుసా? గొప్ప రాజు. గొప్ప రాజు మాత్రమే కాకుండా దాదాపు 15 సంవత్సరాల లోపే దేవుని దైవజనుడి చేత అభిషేకం పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ వయసులోనే అభిషేకాన్ని పొందుకున్నాడు దానియేలు అంటే, దావీదు అంటే, ఆయన ఎంత దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎంత సన్నిహితంగా ఉన్నాడు. అసలు అది అబద్ధానికి నిజానికి, పాపానికి శాపానికి, మంచికి చెడుకి వాస్తవంగా తేడా తెలియని వయసు. ఆ వయసు నుంచే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎవరు? దావీదు. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు తెలుసా? ఆయన చచ్చిపోయే వరకు. మధ్యలో తప్పిపోలేదు, తప్పిపోయినా మళ్ళా సరిచేయబడ్డాడు, మళ్ళా వచ్చాడు. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను అనుకుంటున్నాను, అవునో కాదో నాకు తెలీదు. అదే దాని ఆ ? ఉన్న అర్థం అక్కడ. అవునా కాదా? ? ఉందంటే ఏంటి? నాకు నిజంగా తెలీదు. అందరికి అర్థం అవుతుంది. అది చదివారు, అందరూ వచ్చాను చదివారు. ఒకసారి చూడండి క్షుణ్ణంగా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. ? అంత గొప్పవాడు తన జీవితంలో చెప్పడానికి వచ్చేసరికి దేవుని విషయం మళ్ళీ ? అంటే దానికి ఆన్సర్ ఎక్కడో ఉంది, వెతుక్కోవాలి.
ఇక్కడ ఆయన ఆన్సర్ ఇచ్చేయలేదు. ఇదొక మార్గం అని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి యవనస్తుడు తన నడతను పరిశీలించుకోవడం ఒక మార్గము అని నేను అనుకుంటున్నాను. అంతే, అదే ఒక ఆన్సర్ అని నేను చెప్పట్లేదు, కానీ నేను అనుకుంటున్నాను ఇది ఒక మార్గం అని. నేను అనుకుంటున్నాను అని ఆయన చెప్పబడిన మార్గాన్నే మనం సరిగ్గా పాటించాం. అసలు అది నిజంగా అసలు ఆన్సర్ ఏంటో అయితే మనం గ్రహించగలమా? చేస్తామా? చేస్తామా? చేయడానికి కనీసం ప్రయత్నిస్తామా? ప్రయత్నించిన ఎన్ని రోజులు? 2, 3, 4 సంవత్సరమా? 2 సంవత్సరాలా? సరే, ఈయన ఇలా చెప్పాడు కదా, ఈయన ఒక గొప్ప రాజయ్యుండి, గొప్ప జ్ఞానయ్యుండి, మరి ముఖ్యంగా దేవుని హృదయానుసారుడయ్యుండి, అయినా నాకు తెలీదు, ఇంకా ఏదో ఉంది అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అలానే ఈయన కుమారుడు ఉన్నాడు, గొప్ప జ్ఞాని, ఆయన సొలొమోను మహారాజు వంటి జ్ఞానవంతుడు అంతకు ముందు తరంలో లేడు, ముందు తరంలో పుట్టక పోడు. ఆయన మెచ్చి ఆయన జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. నీకు నాకు జ్ఞానాన్ని ఎవరు బోధిస్తారు? టీచర్లు బోధిస్తారు, తల్లిదండ్రులు బోధిస్తారు, కొంచెం మంచి వాళ్ళు మంచి జ్ఞానాన్ని బోధిస్తారు, చెడ్డోళ్ళు చెడ్డ జ్ఞానాన్ని బోధిస్తారు. కానీ అసలు జ్ఞానాన్ని మనుషుల్లో పెట్టేది ఎవరో ఆయనే ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఇంకా దానికి అవధులు ఉంటాయా? ఒక టీచర్ జ్ఞానం అనుకోండి, ఒక సబ్జెక్ట్ టీచర్ ఉంది, తెలుగు టీచర్ ఉంది, ఆవిడ తెలుగులో ఆమెకి ఏదైతే తెలుసో దాని గురించే మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. సోషల్ టీచర్ సోషల్ గురించి చెప్తూ ఉంటుంది. అలా కొద్ది కొద్దిగా ఎక్కడ కావాల్సింది అక్కడ జ్ఞానాన్ని పొందుకుంటాం. కానీ అసలు మనుషుల్లో జ్ఞానం ఎవరు పెట్టేది? ఎవరు ఇచ్చేది జ్ఞానం మనుషులకి? ఆ దేవుడే సర్వ జ్ఞానాన్ని ఇచ్చేసాడు. ఎవరికి? సొలొమోను మహారాజుకి. ఆయన ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 11:9 ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నీ కళ్ళు ఏం చెప్తాయో చెయ్యి, నీ ముక్కు ఏం చెప్తుందో చెయ్యి, నీ కాళ్ళు ఎటు నడుస్తాయో అటు నడు. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు నేను తీర్పులోకి లాగుతాడని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇండైరెక్ట్గా ఏంటంటే ఈయన కూడా మనకు ఆన్సర్ ఇవ్వలేదు. యవనులు తప్పక తొట్టిల్తారు, అయితే దేని చేత తమ నడతను శుద్ధిపరచుకోవచ్చో చెప్తున్నాడు ఎవరు? దీనివల్ల దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకోవడం వల్ల ఒకవేళ మీరు శుద్ధిపరచుకోవచ్చేమో, తెలుసుకోండి అని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఈయనైతే మీ ఇష్టం వచ్చింది చేయండి, దేవుడు ఆయనకి ఇష్టం వచ్చింది చేస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఈయన కూడా ఒక ఆన్సర్ ఇవ్వలా. ఈయనకి ఎవరు ఇచ్చారని చెప్పాను జ్ఞానం? దేవుడే ఇచ్చాడు జ్ఞానం. కానీ ఈయన కూడా మన ప్రశ్నకి ఏం చెప్పలేకపోతున్నాడు? జవాబు చెప్పలేకపోతున్నాడు. యవనులుగా మనం అనేక మార్లు తొట్టిల్లిపోతూ ఉంటాం. యవనస్తులనే కాదు, మామూలుగా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే, ఆలోచనలో కానీ పరిస్థితుల్లో కానీ, పెద్దవాళ్ళ మాట వినడంలో కానీ, దైవజనుల మాటను లెక్క చేయడంలో కానీ, దేవుని మాటను పట్టించుకోకపోవడంలో కానీ, ఫోన్లో ఆకర్షించే వాటి వైపు చూసి కానీ మనం ఏం చేస్తాం? తప్పక తొట్టిల్లిపోతాం. తప్పక ఏమైపోతాం? తొట్టిల్లిపోతాం. ఒక ఆయన చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే బహుశా వాటన్నిటి నుండి నువ్వు తప్పింపబడతావేమో, ఆ పాపాలన్నీ నీ మీదకు రాకుండా నువ్వు నరకాగ్ని పాలు కాకుండా తప్పింపబడతావేమో. అంటే ఆయన చెప్పింది ఏంటి? నువ్వు ఎన్నుకునే మార్గం, నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఆయన మార్గంలో నడవాలి. నువ్వు ఎవరు చెప్పింది? దావీదు మహారాజు. అక్కడ అర్థం అదే కదా, యవనులు దేని చేతము నడతను శుద్ధి చేసుకుందరు, దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా. ఈ వాక్యం తెలిసిన మనందరం నిజంగా మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని బట్టి తెలుసు మనం చేసేవి తప్పులని. కొన్నిసార్లు మనం చేసే అతిక్రమాలు క్షుణ్ణంగా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఒక వ్యర్థమైన మాట పలుకుతున్నప్పుడు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నప్పుడు, వ్యర్థమైన చూస్తున్నప్పుడు, వ్యర్థమైన పనులు చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది ఇది నేను చెయ్యకూడదు అని. కాకపోతే ఏమనుకుంటామంటే, నేను ఏమైనా బాప్తీసం తీసుకున్నానా, నేను ఏమైనా భక్తిపరున్నా, లేదా ఇప్పుడు ఏమైనా చచ్చిపోతానా నేను ఇది చేయగానే? దేవుడు ప్రేమమయుడు కదా, మళ్ళా వెళ్ళి ఆయన రక్తంలో కడిగేసుకొని మళ్ళా మామూలు జీవితాన్ని
అంటే దావీదు మహారాజు చెప్పిన దానికి మనుషులు నడుచుకోలేరు. దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు సరి చూసుకుంటారు, కానీ మళ్ళీ సరి తప్పిపోతారు. ఏం చేస్తారు? సరి చూసుకుంటారు, మళ్ళీ తప్పిపోతారు. ప్రసంగి అయిన ప్రసంగి గ్రంథం రాసిన ఆయన కుమారుడు చెప్పిన మాట అయితే, అంటే నువ్వు చెయ్యి, నువ్వు చచ్చిపోయేటప్పుడు, నువ్వు మరణించేటప్పుడు వీటన్నిటిని బట్టి తీర్పు ఉందంటే మనం ఏమనుకుంటాం? సరే చేద్దాం, 40 సంవత్సరాల వరకు చేద్దాం, 50 సంవత్సరాల వరకు మనం చేసేవన్నీ చేద్దాం. చచ్చిపోయే స్థితి వస్తుంది కదా, మనకు తెలుస్తుంది కదా, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు 65 సంవత్సరాలకు అప్పుడు చచ్చిపోతాం కదా. చచ్చిపోయిన తర్వాత కదా మనకి తీర్పు వచ్చేది, అప్పుడు కదా దేవుడు న్యాయపీఠం ఎదుట మన నుంచునేది, అప్పుడు కదా దేవుడు మనకు తీర్పు తెచ్చేది. అప్పుడు అడుగుదాం క్షమాపణ, అప్పుడు అడుగుదాం మనం క్షమాపణ అని ఆలోచిస్తాం మనం ఈయన రాసిన వాక్యాన్ని బట్టి. అవునా కదా, నేను చెప్పే అందరికి అర్థమవుతున్నాయా? కన్ఫ్యూజన్గా ఉందా ఎవరికైనా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అర్థం కాలేదంటే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు నీతో నాతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవా నా మనోనేత్రాలు తెరవచి, నా హృదయాన్ని తెరుగు, నీ వాక్యం నా హృదయంలో నింపబడాలి, నీ వాక్యం చేత నేను ఎంతో కొంత నిజమైన భక్తిలో బలపడాలి. మొట్టమొదట మనం చదువుకున్నాం కదా ఈ నిరీక్షణ, ఈ జీవితకాలం మటుకు మనకు ఉంటే మనం ఎవరో దౌర్భాగ్యులుగా మనం ఉండాలని. దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టలేదు, మన కోసం ఇవన్నీ నిర్మించలేదు, మన కోసం ఇంతగా ఒక బాడీని, ఒక మనిషిని ఇంత సెక్యూర్గా, ఇంత క్రమబద్ధంగా నిర్మించలేదు దేవుడు. మనం దౌర్భాగ్యులు అవ్వాలని కాదు, మనం దౌర్భాగ్యులు అవ్వాలని కాదు. నేను లాస్ట్లో మీకు ఒకటి చెప్తాను, అసలు దేవుడు మన పట్ల ఆఖరికి కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో. ఇప్పుడు ఎవరెవరిని చూసాం? దావీదును చూసాం, యవనుల గురించి ఏం చెప్పాడో చూసాం, ఇప్పుడు ప్రసంగిని చూసాం, ప్రసంగిలో రాసిన సొలొమోను గురించి చూసాం. ఇప్పుడు అసలు ఆ యవనస్తుని తయారు చేసిన దేవుడు ఏమన్నాడో చూద్దాం. అదే కదా మనకు కావాల్సిన ఆఖరికి జవాబు కావాలి మనకి. ఇప్పుడు ఏం కావాలి? మన వెతికిన దగ్గర రెండు చోట్ల జవాబు దొరకలా. ఆయన ఏం చెప్పాడు? దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకో, నువ్వు చూసుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు చూసుకోకపోతే నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్తావు అన్నట్లు చెప్తున్నాడు. ఒక మనిషికి అది సాధ్యపడని విషయం. ఇంకొకటి ప్రసంగి ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తావు. ఆయన కూడా అసలు నేనేం చేయాలి, నేను పాపం చేశాను సరే, నేను దోషం చేశాను సరే, అసలు నేనేం చేయాలి అని ఒక యవనస్తుడు అడిగితే ఏం చెప్తారు? సరే ఇప్పుడు దావీదు మహారాజు, అయ్యా నేను ఇలా దోషం చేశాను, పాపం చేశానంటే దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోమ్మా అంటాడు దావీదు మహారాజు చెప్పినట్టు. అయితే ఆయన అంటాడు, నేను చూసుకోలేకపోతున్నాను అయ్యా, నా వల్ల కావట్లా, ఈ శరీరం నేను జయించలేకపోతున్నా, నా వల్ల కావట్లా అని మనిషి సమాధానం చెప్తాడు. అప్పుడు దావీదు మహారాజు ఏమంటాడు, మళ్ళా ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, మంచిగా ఉండమ్మా అని చెప్తాడు ఆయన. ఈ ప్రసంగి ఈ సొలొమోను గారు అయితే ఏం చెప్తాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నరకానికి పోతావు, నువ్వు మారుతావా మారు, లేదా నువ్వేమవుతావు, నరకానికి పోతావు, నువ్వు దౌర్భాగ్యురాలు అయిపోతావు, నువ్వు దౌర్భాగ్యుడు అయిపోతావు అని చెప్తారు. అసలే సుప్రభువారు ఏమన్నారో చూద్దాం. మార్కు సువార్త 10:27 ఇక్కడ ఏమైందంటే, స్టోరీ నేను చెప్తాను. ఒక యవనస్తుడు వచ్చాడు దేవుడి దగ్గరికి. ఎవరు వచ్చారు? యవనస్తులు ఎవరు రారు దేవుడి దగ్గరికి, కానీ యవనస్తుడు అక్కడ వచ్చాడు కాబట్టి అక్కడ ఒక మంచి మాట ఏమనుందో తెలుసా? 21 ఒకసారి చదవండి. యేసు అతని చూచి అతని ప్రేమించి, అంటే యేసు ప్రభువారు ఆయనకి ఏం చెప్తున్నాడు, ఐ లవ్ యూ చెప్తున్నాడు. యవనస్తుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు అక్కడ ఎంత మంచి విషయం. ఒకటి, యవనస్తులు ఆయన దగ్గరికి రారు, ఆయన వచ్చాడు, ఆయన వచ్చాడు, యవనస్తులు ఆయన దగ్గరికి రారు కానీ ఆయన వచ్చాడు. వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎన్నుకున్నది ఎంత విలువైన మార్గం అంటే, దేని ఏం మార్గం ఆయన కావాల్సి, నిత్య జీవానికి నేను ఎలా వెళ్ళాలి, నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి. అయితే అప్పుడు యేసుప్రభువారు అంటారు, నానా మనకు ఆజ్ఞలన్నీ ఉన్నాయి కదా. అసలు ఆయన ఎంత మురిసిపోయి ఉంటాడో ఆ యవనస్తుని చూసి, ఆయనే అంత సంతోషపడ్డాడంటే
దేవాది దేవుడు ఆయన కాలంలో అన్ని తిరుగుబాట్లే. ఆయన కాలంలో ధర్మశాస్త్రాన్ని సరిగా బోధించేవాళ్ళు ఎక్కడా కనిపించట్లా. అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించేవారే సరిగా లేరు. ఆ కాలంలో ఒక యవనస్తుడు వచ్చాడు దేవుడి దగ్గరికి. హల్లెలూయా. ఆ కాలంలో ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు, ప్రభువా నేను నిత్య జీవానికి వెళ్ళాలి అని. ఎక్కడికి? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరినీ అడుగుతున్నారు, నిత్య జీవానికి వెళ్ళాలని ఈ క్షణాన్ని నువ్వు అనుకుంటున్నావా? ఈ క్షణాన నేను చచ్చిపోయిన తర్వాత, నా జీవితం అంతా ముగించబడిన తర్వాత నేను నిత్య జీవానికి వెళ్ళాలి అని కాదు, ఈ క్షణాన దేవుని ప్రేమనెరిగి ఆయన శక్తినెరిగి ఆ నిత్య జీవానికి, ఆ నిత్య జీవంలో ఉన్న విలువను నువ్వు తెలుసుకొని ఆ నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇక్కడున్న వాళ్ళందరూ నాకు తెలిసి పెళ్ళైపోయి పిల్లల్ని కానీ అన్నీ చూసేసిన వాళ్ళే, కొంతమంది తప్ప. కానీ నీకే లేదు, యవనస్తులకేముంటుంది? ఏమీ చూడని వాళ్ళు. కానీ ఆ యవనస్తుడు ఏమంటాడంటే, నేను ఎక్కడికి పోవాలి? అసలు మనం ఆ కాలంలో లేవు. కానీ ఒకవేళ ఉండుంటే, యేసు ప్రభు వారు ఎంతగా మురిసిపోయినారు, ఒకవేళ ఆయన వెళ్తా ఉంటే వచ్చి అయ్యా సత్పురుషుడా అని వచ్చి సత్పురుషుడా ఏ సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? సరే ఒకసారి ఆ మాటలో 17 మార్కు 10వ అధ్యాయం. చాలు చాలు చాలు. ఆయన ఆయన వెళ్తున్నాడు మార్గంలో. ఎలా వచ్చాడు ఆయన? పరిగెత్తుకొని వచ్చాడు. బైబుల్ గ్రంథంలో కూడా చాలా మంది దేవునికి దేవుని దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చారు. దేనికోసం వచ్చారు? అయ్యా నా కుమార్తె దయ్యమట్టింది, అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది, అయ్యా చాలా మంది పరిగెత్తుకుంటా వచ్చారు దేవుని దగ్గరికి. కానీ వాళ్ళు ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవితకాలం మట్టుకే కోరికలతో వాళ్ళు వచ్చారు, ఈ జీవితకాలం మట్టు కోరికలతో. కానీ ఆయన ఒక శాశ్వతమైన కోరికతో తహతహలాడుతూ వచ్చాడు, పరిగెత్తుకుంటా. ఇది పోతే నాకు ఛాన్స్ రాదు, పరిగెత్తుకుంటా వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళుని చదవండి. సద్బోధ కూడా ఆయనని అడిగాను. అసలు ఆ మాటిని దేవుడు ఇంకా అక్కడ ఒక విధంగా ఒకసారి షాక్ అయ్యి ఆ షాక్లో నుంచి తేరుకొని ఆయన్ని కౌగిలించుకోవాలనుకొని ఆయన్ని పక్కకు తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి ఆయన ఏదో యేసుప్రభు వారు ఎక్కడ ఊరకనే కూర్చోలా, కూర్చున్న చోటల్లా ప్రసంగాలు చేశారు, ఎవరితో వ్యర్థంగా తన సమయాన్ని గడపలా. కానీ ఈ ఒక్క పురుషుణ్ణి నన్ను పక్కకు తీసుకొని వెళ్ళి చెప్తున్నాడు. తర్వాత ఏంటి? యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని కాడు. అక్కడ యేసుప్రభు వారు నేను పక్కకు తీసుకెళ్ళి కొంచెం సమయాన్ని ఆయనకి ఎందుకు కేటాయించరన్నానంటే, నువ్వెందుకు వచ్చావయ్యా, నీ బాధ ఏంటో చెప్పు అని రెండు ముక్కల్లో తేల్చేయచ్చు. కానీ ఆయన విషయంలో, ఆ యవనస్తుడి విషయంలో తన జీవితాన్ని రెండు ముక్కల్లో తేల్చేయడానికి దేవుడు ఇష్టపడలేదు. కొంత కన్వర్సేషన్ పెంచుతున్నాడు వాళ్ళిద్దరి మధ్య. అంటే కన్వర్సేషన్ అంటే ఏంటది? సంభాషణ కొంచెం పెంచుతున్నాడు దేవుడు అక్కడ. నన్ను సత్పురుషుడని ఎలా అంటున్నావు నానా, సత్పురుషుడని ఎలా చెప్తున్నావు నన్ను అని అన్న తర్వాత, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అని అతనితో చెప్పాను. బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా చాలా కుదించబడి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కుదించబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మొత్తం రాయడానికంట, అసలు అక్కడ ఉన్నది ఉన్నట్టు రాయడానికి భూమి ఆకాశాలు కూడా సరిపోవు. కాబట్టి అక్కడ కుదించింది. ఆ కుదించబడిన దానిలోనే ఇప్పుడు మనం చూసినట్లయితే కొందరు జీవితాలు ఉన్నాయి బైబిల్లో. ఎవరున్నారంటే అన్న ఉంది. ఆవిడ నాకు తెలిసి 1-2 వచనాల్లో జీవితం సమాప్తం అయిపోయింది. తర్వాత ఇంకొంతమంది ఉన్నారు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు. కానాను స్త్రీ ఉంది, కొంత సంభాషణతో అయిపోయింది. కానీ ఈయనకంటూ కొన్ని, ఎక్కడ వరకు? 17 అధ్యాయం నుంచి 26 వరకు ఉన్నాయి.